హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను వైజాగ్లో ఉండే బేకింగ్ మెటీరియల్ షాప్స్ అన్నీ కూడాను మీకు చూపించాలని అయితే నేను అనుకుంటున్నాను. నాకు కొంచెం తీసుకునే అవసరం ఉందన్నమాట, కొంచెం అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి అవి తీసుకోవాలన్నమాట కంపల్సరీగా. సో దానికోసం నేను వెళ్తున్నాను, వాటితో పాటు మీకు కూడా షేర్ చేయాలని అయితే అనుకుంటున్నాను. సో నాలాగా ఎవరికైతే షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, షాపింగ్ బ్లాగ్స్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, సో ఇదైతే ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ బ్లాగ్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఈ వీడియో మాత్రం సూపర్ డూపర్గా ఉంటుంది. ఈరోజు మీకు బేకింగ్ మెటీరియల్ షాప్సే కాకుండా నేను షాపింగ్ చేయాలని అయితే వెళ్ళాను కదా, ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ కానీ స్లింగ్ బ్యాగ్స్ కానీ వాలెట్ కానీ తీసుకుందామని అయితే వెళ్ళాను. దాంతోపాటు బ్యాంగిల్స్, ఇంకా ఏదైనా డ్రెస్ మెటీరియల్ టైప్ క్లాత్ అవన్నీ తీసుకుందాం అనుకున్నాను. సో జగదంబకు వెళ్ళానండి. సో అక్కడ ఏది తీసుకోకుండా అయితే ఉండలేం కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తీసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వెళ్ళడమే నేను ఆటో దిగిన తర్వాత ఇక్కడ ఒక షాప్ అయితే ఉందన్నమాట, హ్యాండ్ బ్యాగ్ షాప్ అండి ఇది. మొత్తం అన్ని కలెక్షన్ అయితే ఉందన్నమాట. కొన్ని కలెక్షన్ వచ్చేసి మనకి సింగిల్ పీసెస్ అయితే ఇస్తారు, కొన్ని వచ్చేసి మనకి బల్క్లోనే తీసుకోవాలంటే ఎవరైతే ఇంట్లోని హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ సేల్ చేయాలి అనుకుంటున్నారో, సో వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట. సో ఎందుకైనా మంచి చాలామంది లేడీసే అక్కడ చూస్తున్నారు, సో వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పి అయితే నేను ఈ వీడియో షూట్ చేశానండి. పర్వాలేదండి, రీజనబుల్ రేట్స్ అనిపించాయి. కాకపోతే కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ బల్క్లో తీసుకోవాలని చెప్పారు కదా, సో నాకైతే అందులో నచ్చాయి అనమాట. సో సింగిల్ సింగిల్ వాటిలోనైతే నాకు అంతగా నచ్చలేదు. బాగున్నాయండి, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఆ తర్వాత మా చెల్లి పక్కన బ్యాంగిల్ షాప్ కూడా ఉందన్నమాట, బ్రాస్లెట్స్ బ్యాంగిల్స్ అవన్నీ చూద్దామని అయితే వెళ్ళాం కదా. సో బ్యాంగిల్స్ బ్రాస్లెట్స్ అవి చూస్తానన్నది. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి బ్రాస్లెట్ అయితే తీసుకుందనమాట. నేను ఏమేమి తీసుకున్నాను అనేది వీడియో లాస్ట్లో చెప్తాను, చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ అక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బేకింగ్ మెటీరియల్ షాప్కి అయితే వచ్చానమాట. ఇది వచ్చేసి ఫస్ట్ షాప్ అండి, సాయిబాలు ప్లాస్టిక్స్ అనమాట. సో ఈ షాప్కి వచ్చి నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటానని చెప్పాను కదండి. సో కొన్ని మెటీరియల్ అయితే ఇక్కడ తీసుకున్నాను, చెర్రీస్, కిస్మిస్, ఇంకేంటంటే ఇంకేమైనా కొత్తగా ఏమైనా ఐటమ్స్ వచ్చాయా అని అయితే చూస్తున్నాను అనమాట. క్రిస్మస్ వస్తుంది కదా, కప్ కేక్ ప్యాకింగ్ ట్రేస్ కూడా చూస్తున్నాను అనమాట. ఇవి కొత్తగా వచ్చినట్టున్నాయి, అంటే ఇంతకు ముందు కూడా ఉండేవి, నేను వెళ్ళినప్పుడు ఉండేవి కాదనమాట. సో అవి కూడా చూస్తున్నాను. సో అవి ఏమీ తీసుకోలేదండి ఇప్పుడు, ఈ బేకన్ సర్వ్ పేపర్స్ కూడా తీసుకోలేదు, ఇవి కొత్తగా వచ్చాయంట, ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి. సో ఇవేమీ తీసుకోలేదు ప్రస్తుతానికి, నేను జస్ట్ చెర్రీస్ ఇంకా టూటీ ఫ్రూటీ తీసుకుందామని అయితే వెళ్ళానమాట మెయిన్గా. సో అవి అయితే తీసుకొని ఇంకొక షాప్కి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి సాయి కృష్ణ ప్లాస్టిక్స్ అండి. ఈ షాప్లో మీకు ఈ షాప్ ఆ షాప్ పక్కనే ఉండేదండి, కాకపోతే ఇప్పుడు ఈ షాప్ వచ్చేసి ఇక్కడికి మార్చేశారనమాట. సో ఈ షాప్ కూడా సేమ్ అదే లైన్లో ఉంటుందండి, కాకపోతే ఎదురెదురుగా ఉంటాయి, ఎవరైనా కావాలంటే ఒకసారి చూసి తీసుకోండి. సో మీలో ఎవరైనా ఈ షాప్కి ఇప్పటికి కూడా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. మన హోమ్ బేకర్స్ కానీ ఇంట్లో కేక్స్ చేసుకుని వాళ్ళకి ఖచ్చితంగా జెల్ కలర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి కదా, ఈ షాప్లో మాత్రం జెల్ కలర్స్ ఉన్నాయండి. నాకు సిరిపురంలో దొరికాయి అనమాట, ఇంకెక్కడ కూడా దొరకలేదు నాకు జెల్ కలర్స్. ఈ షాప్లో చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి, అన్ని కలర్స్ కూడా ఉన్నాయి, కలర్ మిస్ట్ అనమాట. నేను బేకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే కంపెనీ యూస్ చేస్తున్నాను, నాకైతే ఇది ఇక్కడ దొరికింది. ప్లస్ ఏంటంటే మనకు చాలా తక్కువ రేట్ అనమాట ఇది, జెల్ కలర్ వచ్చేసి నేను ఇప్పటి వరకు 80 రూపీస్ ఇచ్చే తీసుకున్నానండి జెల్ కలర్. ఇక్కడ మనకు 50 రూపీస్కే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో అది బాగా నచ్చింది అనమాట నాకు, నేను ఈసారి వెళ్ళి అక్కడే తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను బాగాను. సో ఇక్కడ ఓన్లీ జెల్ కలర్సే కాకుండా టూత్ పిక్స్, ఇంకా కొన్ని మెటీరియల్ ఉంటుంది కదా, సో అక్కడ ఏవైతే కొత్త కొత్తగా ఉన్నాయో అవన్నీ చూసుకొని తీసుకున్నాను అనమాట. సో వీళ్ళు కూడా చాలా ఇయర్స్ నుంచే సేల్ చేస్తున్నారండి, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉన్నాయన్నమాట ప్రైజెస్ అన్నీ కూడాను. నేనైతే జెల్ కలర్స్, టూత్ పిక్స్ అక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదా బాటిల్, సో షుగర్ సిరప్ వేసుకోవడానికి ఆ బాటిల్. సో తక్కువ మెటీరియలే తీసుకున్నానండి, చాలా వరకు నచ్చాయనమాట, తీసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే జగదంబ పూర్ణ మార్కెట్ అన్నీ తిరగాలి కదా, సో అందుకని చెప్పి అయితే ఇంకా తీసుకోలేదు. సో మీరు ఇక్కడ బాగా డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇంకొక షాప్ కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి థర్డ్ షాప్ అండి, శ్రీ సంతోషి మాత ఎంటర్ప్రైజెస్ అని అయితే ఉంటుందన్నమాట. సో శ్రీ సంతోషి మాత ట్రేడర్స్ అని అయితే ఉంటుంది. ఈ షాప్ కూడా మనకి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి, కాకపోతే కొంచెం బల్క్ క్వాంటిటీలో ఉంటాయన్నమాట. సో మైదా, బాదాము, కాజు ఇవన్నీ ఉంటాయి. స్ప్రింకిల్స్ కూడా అన్ని ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయండి, చాలా వరకు ఉంటాయి. కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, అంతా 1/2 కేజీలోనే తీసుకోవాలి. ఎసెన్సిల్ కూడా ఉంటాయండి, అంతా 1/2 లీటర్ అందులోనే ఉంటాయన్నమాట. సో 3 షాప్స్ అయితే చూపించాను కదండి, ఇవి వచ్చేసి పూర్ణ మార్కెట్లో నాకు తెలిసిన
రా మెటీరియల్ షాప్స్ అన్నమాట. సో అక్కడ కొంచెం మెటీరియల్ అయితే తీసేసుకొని ఇంకా జగదంబకి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము ముగ్గురం కూడాను. సో మా మోక్షకి అయితే దాహం వేస్తుందంట, సో అందుకని చెప్పి కొబ్బరి నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. సో అలాగో మూడు తీసుకుంటాం కదా అని చెప్పి అయితే బాటిల్ అయితే తీసేసుకొని ఇంకా ఎలాగో నడుస్తూ ఉంటాం కదా తాగుతుందని అయితే తీసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత పూర్ణ మార్కెట్కి అయితే, పూర్ణ మార్కెట్ అండ్ జగదంబ స్టార్టింగ్ అన్నమాట. ఇవి ఇక్కడ అంతా కూడాను చాలా మందికి వైజాగ్లో ఉండే వరకు అయితే బాగా తెలుస్తుంది. హ్యాండ్ బ్యాగ్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదండి షాప్స్లోని. సో ఆ షాప్స్లోనైతే ఇది ఒకటి అనమాట. నేను వేసుకున్న స్లింగ్ బ్యాగ్ కూడా ఇక్కడే తీసుకున్నాను. సో ఇక్కడ నేను స్లింగ్ బ్యాగ్స్ కూడా చూద్దామని అయితే వచ్చాను. నాకైతే పెద్దగా ఏం కలెక్షన్ నచ్చలేదన్నమాట, సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఈ వాలెట్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా రోజుల నుంచే వాలెట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి, కాకపోతే ఎప్పటికీ అవ్వలేదు. ఈసారి మాత్రం మెయిన్గా ఇవి ఖచ్చితంగా తీసుకోవాలని అనుకునే వచ్చానమాట. సో ఇంకొక బ్యాగ్ షాప్ కూడా కనిపించిందండి, అక్కడికైతే వెళ్ళి ఈ స్లింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ స్లింగ్ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది. సో వీటన్నిటి కాస్ట్స్ మీరు ఎంత అనుకుంటున్నారో గెస్ చేయండి. నేనైతే వీడియో లాస్ట్లో చూపించాను ఈ షాపింగ్కి వచ్చి నేను ఏమేమి తీసుకున్నాను అనేది. సో షాపింగ్ అంటే ఓన్లీ బ్యాగ్సే కాదు కదండి, మన సింగిల్గా వచ్చాం కాబట్టి మనం ఏవైనా కొనుక్కోవచ్చు, మందే రాజ్యం అనమాట. మన సింగిల్గా వెళ్తే ఏంటంటే మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు కదా, సో అందుకని చెప్పి నేను ఎక్కువగా సింగిల్గా వెళ్ళడానికి ట్రై చేస్తానమాట. ఆ తర్వాత జగదంబ సెంటర్కి అయితే వచ్చానండి, ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను అనమాట. సో వీడియో షూట్ చేస్తాను కదా అనుకోని నడుచుకొని వచ్చేస్తున్నాను, డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను అనమాట. సో ఆవిడ చెప్పారు కదా, సో మళ్ళీ తీసిచ్చేస్తున్నాను. ఒకటైతే 20 రూపీస్ అంట, సో అదైతే తీసుకున్నాను. మా మోక్ష తింటానన్నదనమాట. సో మా మోక్ష ఇంట్లో ఉంటే ఆకలేదు కానీ బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆకలేస్తుంది, సో మనకైనా అంతేలేండి. సో ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తీసేసుకున్నామండి. స్వీట్ కార్న్ తీసుకొని ఇంకా జగదంబ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకు అంటే మా చెల్లి చెప్పులు తీసుకుంటానన్నదనమాట. సో నేను కూడా సర్లే అలా వెళ్ళి చూద్దామని అయితే అనుకున్నాను. సో జగదంబకు వెళ్ళాం కదండి, జగదంబకు వెళ్ళిన తర్వాత నేను ఎక్కువగా క్లాత్స్ ప్రిఫర్ చేస్తానండి, అంటే స్టిచ్చింగ్ కానీ దేనికైనా సరే. సో ఈ మధ్యన చాలా వరకు తీసుకున్నాను కూడా. సో ఎస్విఎల్కి అయితే వెళ్ళానమాట, నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా షేర్ చేశానండి. ఇప్పుడు నేను వేసుకున్న క్లాత్ కూడా ఎస్విఎల్లో తీసుకున్నదే. సో ఈ క్లాత్ అంటే డైలీ వేర్కి స్టిచ్చింగ్ చేసుకోవడానికి క్లాత్స్ తీసుకుందామని అయితే ఎస్విఎల్కి వెళ్ళానమాట. ఇది మనకి పూర్ణ మార్కెట్లో ఉంది, జగదంబలో కూడా ఉందన్నమాట, 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకెక్కడ ఉన్నాయో మరి నాకైతే తెలీదు. ఇక్కడైతే 3 టైప్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి. వీటి ప్రైజెస్ అన్నీ కూడాను నేను వీడియో లాస్ట్లో చెప్తాను, చూస్తూ ఉండండి. డైలీ వేర్కేనమాట, చాలా రీజనబుల్ రేటు. మీరు ఆ క్లాత్ ఈ రేట్ ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. ఆ రేట్ కనుక్కోవడానికి మాత్రం మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎస్విఎల్ షాప్లో షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చెప్పుల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో జగదంబకు వచ్చిన తర్వాత చెప్పులు కొనుక్కుండా ఎవరైనా వెళ్తారా అనేసి అంటే అస్సలు వెళ్ళరు, కొంతమందికి సెట్ అయితే వెళ్ళిపోతారు. సో నాకైతే అస్సలు సెట్ అవ్వండి, ఎందుకంటే నా 41 సైజ్ అనమాట చెప్పులు. సో మ్యాక్సిమం నాకు వీకేసీల్లోనే సెట్ అవుతాయి అనమాట, సో అందుకని చెప్పి మ్యాక్సిమం అవే వాడుతూ ఉంటాను, లేకపోతే డీమార్ట్లోనే చెప్పులు సెట్ అవుతాయి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి జగదంబలో ఉంటుందన్నమాట ఎలిమెంట్స్. మీరు గూగుల్లోని కానీ ఎక్కడైనా సెర్చ్ చేసినట్టయితే ఈజీగా లొకేషన్ వస్తుందండి. మళ్ళీ నాకు లొకేషన్ ఎక్కడ, పేరేంటి అని గట్ట అడగద్దు, ఏం కాదు కదా. జస్ట్ నార్మల్గా నేను వెళ్ళి తీసుకున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను అలా పట్టలేను కదండి. సో మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఎలిమెంట్ షాప్ ఇన్ వైజాగ్ అని కొట్టినట్టయితే చక్కగా ఈజీగా లొకేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నానండి. నేను ఫస్ట్ అయితే సిరిపురమే వెళ్దాం అనుకున్నాను, కాకపోతే అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట, 8:30 అలా అయిపోయిందనమాట. సో అక్కడ ఇంకా నైట్ అదే టిఫిన్ అయితే చేసేసామండి అనమాట. ఎస్విఎల్ షాప్ పక్కన ఒక టిఫిన్ షాప్ ఉంది, సో అక్కడ టిఫిన్ షాప్ దగ్గర అయితే టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా మోక్ష నేను మా చెల్లి వెళ్ళామని చెప్పాం కదా, ఇంకా ఆటో అయితే ఎక్కిపోయామన్నమాట. జగదంబలో ఆటో ఎక్కాము, ఇంకా మా ఇంటి దగ్గర దిగుతున్నాం అనమాట. మొత్తం అంతా మళ్ళీ చూసుకుంటున్నాను, ఇవంతా నడుచుకొని వచ్చాం కదా, సో అన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట. సో మోక్ష అయితే బాగా లేట్ అయిపోయింది కదండి, పడుకునిపోయిందనమాట, 8:30 అలా అయిపోయింది కదా. ప్లస్ ఏంటంటే మొత్తం అంతా నడిచింది కదా, సో బాగా నిద్ర వచ్చేసినట్టుంది, బాగా పడుకుంది. తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను అనేది మొత్తం డీటెయిల్గా విత్ ప్రైస్తో సహా చెప్తానండి, చూస్తూ ఉండండి. హలో అండి, సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుస్తుందా? 9:30 అవుతుందన్నమాట. ఓకేనా, 9:30 అవుతుంది. మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చాము, మేము వెళ్ళడం 3:30 అలా బయలుదేరామన్నమాట. ఇప్పుడు 9:30 అవుతుంది, అంటే కొంచెం తిరగాలనే వెళ్ళాములేండి, చాలా రోజులు అయిందనమాట తిరిగి. సో మా చెల్లి వచ్చింది కదా, ఇంకా మేము ముగ్గురు మోక్ష ఇంకా నేను మా చెల్లి మొత్తం తిరిగేసామన్నమాట. పూర్ణ మార్కెట్ జగదంబలో ఉండే మొత్తం బేకరీ మెటీరియల్ షాప్స్, ఇంకా చిన్న చిన్న బ్యాంగిల్ షాప్స్, స్లింగ్ బ్యాగ్ షాప్స్ ఉంటాయి కదా. నిద్ర వచ్చేస్తుంది.
ఆ షాప్స్ అన్నీ అయితే తిరిగామండి. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. నేను బేకరీ షాప్ కూడా వెళ్ళాను, కేక్స్కి డెకరేటివ్ మెటీరియల్ అనేది కొంచెం అవసరం పడింది అనమాట. సో అవి తీసుకోవడానికి కూడా వెళ్ళానండి. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, నేను ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను, చూస్తుండండి. సో జిప్ వైజ్ ఓపెన్ చేస్తాను, ఏ ఫస్ట్ వస్తాయి ఏ లాస్ట్ వస్తాయి తెలీదు. సో ఫస్ట్ చెప్పులు వచ్చాయన్నమాట. ఇవైతే మేము పూర్ణ మార్కెట్ జగదంబలో తీసుకున్నామండి. పూర్ణ మార్కెట్లో సెర్చ్ చేసాము చెప్పుల కోసం, కాకపోతే అంత మంచిగా దొరకలేదు. సో అదేంటో కానీ 41 సైజ్ అనమాట, అస్సలు దొరకట్లేదు ఈ సైజ్ నా సైజు. సో ఇవైతే తీసుకున్నాము. మీకు నేను తీసుకున్న ఐటమ్స్లో ఏ బాగా నచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటి ప్రైజెస్ గెస్ చేయండి మీరు. ఇవి వచ్చేసి మనకి జగదంబలో 150 రూపీస్ అనమాట చెప్పులు. మా మోక్ష చాలా రోజుల నుంచి అడుగుతుందండి, ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఏదైనా మెడలోకి తీసుకొని రా మమ్మీ అని అయితే అడుగుతుంది. ఇంకా మాతోనే వచ్చింది కదా, సగం షాపింగ్ అయితే దాన్నే ఉందన్నమాట. ఇది వచ్చేసి మెడలోని పూసల దండ అనమాట. ఇలాగ ఏదైనా కొంచెం శారీస్ మీద కూడా బాగుంటుంది కదా. నీ కాదు అది నాకు. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి చిల్లర అనమాట. చిల్లర అంటే అదే, మా చెల్లి కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకుంది ఒక 2 సెట్స్. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇవి ఎంత పడ్డాయి, 50 రూపీస్ పడ్డాయి కదా యోక్షి, 50 రూపీస్ అండి ఇవి. ఈ సెట్ వచ్చేసి బాగున్నాయి, తను పెట్టుకుంటే బాగున్నాయండి. ఏవైనా లెహెంగా మీదకి ఆ టైప్లోకి సెట్ అవుతాయి కదా. ఇది వచ్చేసి మెటల్ క్లిప్ అండి. నాకు ఎక్కువగా మెటల్ క్లిప్సే నచ్చుతున్నాయి అన్నమాట. సో ప్లాస్టిక్ క్లిప్స్ ఏంటంటే పెట్టుకున్న తర్వాత ఇలా పడుకుంటే ఇరిగిపోతున్నాయి కదా, సో అందుకే చెప్పి మెటల్ క్లిప్ తీసుకున్నాను. ఇది తీసుకోకపోతే మా మోక్ష అక్కడ ఏడుస్తాను అన్నది అనమాట. సో అందుకే చెప్పి ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చింది. ఈ బొట్లు నార్మల్గా అయితే స్కూల్కి బొట్లు పెట్టుకోదు, కాకపోతే నేను ఈ రోజు నుంచి పెట్టుకుంటాను బొట్లు అని అయితే ఈ స్టిక్కర్స్ చెప్పి తీసుకోమంది అనమాట. ఇంకా నెక్స్ట్ దోర్బంధం మీద కానీ ఎక్కడైనా ముగ్గులు వేస్తాం కదా, సో ఇవి నేను ఇంతకుముందు పూర్ణ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. మా మమ్మీ ఖచ్చితంగా తీసుకోమంది అనమాట ఈసారి వెళ్తే, సో అందుకని చెప్పి మా మమ్మీ కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి పద్మ ముగ్గు టైప్ ఉంటుంది, ఇది వచ్చేసి మనకి లోటస్ అనమాట. సో నా కోసం కూడా ఈ మోడల్ ఒకటి తీసుకున్నాను. ఇది 3 వచ్చేసి నేను 55 రూపీస్ తీసుకున్నానండి. ఇంతకుముందు నేను 50 రూపీస్కి 3 తీసుకున్నాను, సో అందుకని చెప్పి 50కి అడిగితే 50కి ఇవ్వలేదు అనమాట, 55 అని చెప్పింది. సరే సరే ఓకే అని చెప్తాను. నెక్స్ట్ ఇంకేటి నా డబ్బులు కట్టడి. బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నామండి, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ కోసం తీసుకుంది అనమాట. సో మీరు చూసినట్టయితే మీకు కూడా చాలామందికి నచ్చుతుంది, మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు గట్టు ఉంటే బాగా ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ అని వచ్చింది, ఇది మనకి అడ్జస్టబుల్ అనమాట. ఇది కాస్ట్ తెలిస్తే మీరు కొంచెం ఆశ్చర్యపోతారనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 120 రూపీస్ పడింది. ఇది నేను పూర్ణ మార్కెట్లో ఫస్ట్ వెళ్ళిన షాప్ ఇదేనమాట. సో ఆ షాప్లో అయితే ఇవి ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే వెళ్ళచ్చు. అది హోల్సేల్ షాప్ అండి, మనకి ఏవైనా కూడాను బల్క్లోనే దొరుకుతాయి. ఇలాంటి బ్రాస్లెట్స్ కానీ ఏమైనా చిన్న చిన్న మెటీరియల్ అవన్నీ కూడా సింగిల్ పీసెస్ కూడా ఇస్తారంట. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ కోసం తీసుకుంది. ఫస్ట్ జిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, సెకండ్ జిప్ ఓపెన్ చేద్దాం. సెకండ్ జిప్లోనే లోకం అంతా ఉందన్నమాట, ఈ వైజాగ్లో కొనేసిన లోకం అంతా ఉంది. ఇప్పుడు బేకరీ మెటీరియల్ అండోయి. సో ఇది వచ్చేసి కట్టర్ అండి. ఇప్పుడు మనం ఏదైనా ఫాండెంట్ వర్క్ కానీ ఎవరైనా యానివర్సరీ థీమ్కి ఎవరైనా కేక్ ఆర్డర్స్ ఇస్తుంటారు కదా, సో ఇవి వచ్చేసి మనం ఫాండెంట్తో కట్ చేసుకొని కేక్ మీద పెట్టుకోవడానికి అనమాట. నా దగ్గర ఇప్పటి వరకు ఇది లేదు, సో ఎలాగో ఒక ఆర్డర్ కూడా ఉంది ఈ థీమ్లోని. సో అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది మనకి 175 రూపీస్ పడిందండి. ఈ షాప్లో చాలా కాస్ట్ ఎక్కువ, కాకపోతే నాకు అర్జెంటుగా కావాలని చెప్పి అయితే తీసుకున్నాను. ఎలిమెంట్ షాప్లో మాత్రం నాకు చాలా కాస్ట్ ఎక్కువనే అనిపిస్తుంది. ఇంక ఇది వచ్చేసి మనకి క్లౌడ్ షేప్ కట్టర్ అనమాట. ఇది నాకు 120 రూపీస్ పడిందండి. కేక్ పాప్స్ అనమాట, కేక్ పాప్స్కి మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చు అండి. నాకు ఇవి చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను, నాకు ఎక్కడ దొరకలేదు. పూర్ణ మార్కెట్లో తెస్తాం అంటున్నారు కానీ తేవట్లేదు అనమాట షాప్ వాళ్ళు. సో అందుకని చెప్పి నేను ఎలిమెంట్స్కి వెళ్ళైతే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం అర్జెంట్గా కావాలని చెప్పి. సో ఇదనమాట స్ప్రింకిల్స్, నా దగ్గర బాల్స్ ఉన్నాయండి, కాకపోతే ఇవి వెన్సిల్ టైప్ లేవన్నమాట. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది మనకు వచ్చేసి 60 రూపీస్ పడింది. దీని మీద ఉండే కాస్ట్ ఏనమాట, ఇంకా మనకి కొంచెం కూడా తగ్గదు. అండ్ నెక్స్ట్ నేను ఎస్విఎల్కి వెళ్ళానండి, ఎస్విఎల్ మ్యాచింగ్స్ అని చెప్పి ఎస్విఎల్ షాప్కి అయితే వెళ్ళాను అనమాట. నార్మల్గా వెళ్ళాను చూద్దాం ఏమైనా కొత్త మెటీరియల్ ఏదైనా వచ్చిందేమోనని చెప్పి.
మిక్స్డ్ కాటన్ క్లాత్ లోని నార్మల్గా డైలీ వేర్కి వేసుకోవడానికి అని చెప్పి క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇది నేను స్టిచ్ చేస్తాను, ఎప్పుడు స్టిచ్ చేస్తానో నాకు తెలీదు, తీసి ఉంచితే ఎప్పుడో ఒకసారి కుడతాను కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. సో మీకు చూపిస్తాను చూడండి నేను ఏమేమి తీసుకున్నాను అనేది. ఇది వచ్చేసి మోక్షాకి నాకు తీసుకున్నాను అనమాట. మోక్షాకి ఒక 1.5 మీటర్ తీసుకున్నాను, నా కోసం 2 మీటర్స్ తీసుకున్నాను. నాకు స్ట్రైట్ కట్, మోక్షకు వచ్చేసి ఒక నార్మల్ డైలీ వేర్ టాప్ ఫ్రాక్ అనమాట. సో ఇది మోక్షకి నాకు తీసుకున్నాను, అంటే డైలీ వేర్ కోసమనే తీసుకున్నానండి, అందుకని చెప్పి పెద్దగా డిజైన్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ సింపుల్గా ఉండేవి నార్మల్గా వేసుకోవడానికనే తీసుకున్నాను. ఇది కూడా మోక్షకి నాకు తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా అనమాట. ఇది మనకి కాటన్, ప్యూర్ కాటన్ కాదండి, కాటన్లో సిల్క్ మిక్స్ వస్తుందంట. సో అందుకని చెప్పి మనకి 75 రూపీస్ అండి మీటర్ ఇది. సో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి, కాకపోతే నాకు ఇవే నచ్చాయి అనమాట. పెద్దగా అంటే మంచి మోడల్స్ అయితే లేవు 75 రూపీస్ కదా. సో అందుకని చెప్పి ఈ 3 తీసుకున్నానండి. జస్ట్ నార్మల్ నేను ఈ మధ్యన స్టిచ్చింగ్ టాప్స్ వేసుకుంటున్నాను అనమాట, స్టిచ్డ్వి. సో అందుకని చెప్పి నాకు ఎందుకు అవే నచ్చాయి డైలీ వేర్ వేసుకోవడానికి కూడా. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. ఈ టాప్ క్లాత్స్లోని మీకు ఏ క్లాత్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ 3 మీకు ఏది నచ్చింది అని చెప్తే నేను అది స్టిచ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఎస్విఎల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న నేను ఈరోజు బయటకు వెళ్ళినప్పుడు వేసుకున్నాను కదా, సేమ్ అదే మోడల్లో తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. ఈ షేడ్ ఇప్పటి వరకు నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ లేదనమాట. ఇంతకుముందు ఒక లైట్ షేడ్ ఉండేది, అది మా చెల్లి దగ్గర ఉండిపోయింది. సో తను తీసుకెళ్తానన్న అది, ఇంకా అందుకని చెప్పి వదిలేశాను ఇలా అనమాట. సో ఇలా అయితే వేసుకోవాలి. ఇప్పటి వరకు నా దగ్గర చైన్ దిల్ కూడా లేదనమాట. సో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి వీడియోస్లో ఇది వేసుకొని చూపిస్తాను. ఇదండి మనకి మొత్తం అంతా కొంచెం గట్టిగానే ఉంది, నా మొత్తం మెటీరియల్ అంతా కొంచెం గట్టిగా ఉంది, కాకపోతే బాగుంది అనిపించింది అనమాట. అంటే నేను ఆన్లైన్లో ఇంతకుముందు బుక్ చేసి పడియడం కూడా అయిపోయింది అనమాట. సో చాలా వరకు అవి ఏంటి అవుతాయంటే ఇలా మూసిపోతాయి అనమాట. సో ఇది అలా కాదు, సో ఇది అలా కాదు, ఇది ఎలా ఉందో అలానే ఉంటుంది. సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట. సో మీకు కావాలంటే స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా బాగుందా లేదా చెప్పండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా కొంచెం తక్కువకే వచ్చిందనమాట, నాకైతే కొంచెం రీజనబుల్ అనిపించింది. సో ఈ కాస్ట్ వచ్చేసి, ఈ స్లింగ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో మీరు చూస్తూ ఉండండి, లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి కాస్ట్ అన్నీ తెలియాలంటే. షాప్లో అనమాట ఇది ఒకటి తీసుకున్నానండి, వాలెట్ అనమాట. నేను వాలెట్ తీసుకొని చాలా ఇయర్స్ అయిపోయింది, ఒక 3 వరకు అవుతుంది. కాకపోతే మిడిల్ క్లాస్ కష్టాలు మీకు తెలిసినవే కదండి. సో నేను అది ఒక వాలెట్, సో దానికి గమ్ అది పెట్టేసి ఇప్పటికి కొంచెం అది వాడతాను, కాకపోతే ఇది వచ్చేసి బయటికి వెళ్ళినప్పుడు వాడతానమాట. సో ఇది బాగా నచ్చింది అనమాట. ఫోన్ కూడా ఇందులో పట్టేస్తుంది. మొత్తం చాలా ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు చూడండి. ఇంకా మధ్యలో ఒకటి ఉందన్నమాట, ఇందులో మనం మొబైల్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా బాగుంది, చాలా చిన్నది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది, స్మూత్గా ఉంది. నాకు 200 రూపీస్ పడిందండి. ఇది పర్వాలేదు, క్లాత్ ఈ క్వాలిటీ గట బాగుందన్నమాట. సో అందుకని చెప్పి తీసుకున్నాను. జిప్ కూడా చాలా స్మూత్గా ఉంది. మళ్ళీ మన బేకింగ్ సామాన్లు అయితే వచ్చాయి. బర్త్డే క్యాండిల్స్ అనమాట, నార్మల్ క్యాండిల్. ఇప్పటి వరకు నేను ఎవరికి కూడాను క్యాండిల్స్ అయితే ఇవ్వలేదండి, నార్మల్గా క్యాండిల్స్ కూడా ఇవ్వలేదు. 20 రూపీస్కి నేను సేల్ చేస్తున్నాను ఫైర్ క్యాండిల్ వచ్చేసి. సో సర్లే అని చెప్పి ఒక కేక్కి ఒక క్యాండిల్ కానీ ఒక 2 కానీ పెడదామని అయితే క్యాండిల్ బాక్స్ తీసుకున్నాను. మొత్తం బాక్సే తీసుకున్నాను. ఇందులో ఒక 20 ఉంటాయంట, ఒక బాక్స్లో ఒక 5 or 6 అలా ఉన్నాయి క్యాండిల్స్. సో అందుకని చెప్పి బాక్సే తీసేసుకున్నాను. సో నేనైతే ఇప్పుడు హ్యాపీ బర్త్డే టాపర్స్ తీసుకున్నానండి, పూర్ణ మార్కెట్లోనే తీసుకున్నాను. మీకు కావాలంటే ఈసారి నేను వెళ్ళినప్పుడు వీడియో తీస్తానండి, షాప్ వీడియో. ఈసారి వీడియో తీయడం అవ్వలేదు, హ్యాపీ బర్త్డే టాపర్ అనమాట. నేను షాప్ రన్ చేస్తున్నానని చెప్తే నాకు కొంచెం తగ్గిస్తారనమాట ఆ షాప్ వాళ్ళు. సో కొన్ని షాప్స్ అయితే అసలు తగ్గించరండి, కొన్ని షాప్స్ మాత్రం తగ్గిస్తారు. సో నేను ఎప్పుడు కూడా అదే షాప్కి వెళ్తానమాట. ఏదైనా కొంచెం చిన్న చిన్న టాపర్స్ కానీ ఫైర్ క్యాండిల్స్ కానీ ఇలాగ క్యాండిల్స్ కానీ ఏమైనా కావాలంటే ఆ షాప్కి వెళ్ళే తీసుకుంటాను. సో ఫస్ట్ నుంచి మనం ఎక్కడైతే తీసుకుంటామో అక్కడ తీసుకుంటే ఇంకొంచెం డిస్కౌంట్ అయినా వస్తుందన్న ఆలోచన అనమాట. షుగర్ సిరప్ వేసుకోవడానికి బాటిల్, నార్మల్గా నేను ఫస్ట్లో అయితే బాటిల్స్ యూస్ చేసేదానండి. 20 రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదా, అంటే మనం డ్రింక్ తాగేసి వదిలేస్తాం కదా. సో ఆ బాటిల్స్కి క్యాప్స్కి నేను హోల్ పెట్టుకొని కొనేదాన్ని అనమాట. ఆ బాటిల్తోనే కేక్ని కూడా సోక్ చేసుకునేదాన్ని. సో ఇప్పుడు ఎలాగో వీడియోస్ తీస్తున్నాను కదా అని చెప్పి అయితే స్పూన్ యూస్ చేస్తున్నాను. మనకు బాటిల్స్ అయితే మాత్రం ఈజీగా ఉంటుందండి.
సో మన చేతికి కూడా అంటకుండా ఉంటుంది. సో అందుకని చెప్పి అయితే ఈ బాటిల్ తీసుకున్నాను. మంచి రెడ్ బ్రైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అట్లా పెట్టేశాను. ఇంకా టూత్ పిక్స్ తీసుకున్నాను, పెద్ద టూత్ పిక్స్ అనమాట. మనం ఏవైనా టాపర్స్ పెట్టుకోవడానికి కానీ, స్టార్స్ ఏవైనా పెట్టుకోవడానికి కేక్ ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ నేను 2 టైర్ కేక్స్ చేసినప్పుడు కానీ, ఏదైనా టైర్ కేక్స్ చేసినప్పుడు ఈ టూత్ పిక్స్ పెడతానండి, డౌల్స్ అయితే వాడను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ మిస్ట్ జెల్ కలర్స్ అండి. జెల్ కలర్స్ అన్ని కూడాను ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయో మీరు ముందు వీడియోస్లో చూసారు కదా. సో ఈ జెల్ కలర్ వచ్చేసి మనకి ఈచ్ 50 రూపీస్ పడిందండి, చాలా రీజనబుల్ అనమాట. మనకి పూర్ణ మార్కెట్లో మంచిగా దొరుకుతున్నాయి, నాకు ఇప్పటివరకు దొరకలేదు, ఫస్ట్ టైం దొరికాయి అనమాట మన పూర్ణ మార్కెట్లోనే కలర్ మిస్ట్ జెల్ కలర్స్. 50 రూపీస్కే దొరుకుతున్నాయి, ఎవరికైనా కావాలంటే మీరు ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళి తీసుకోండి. షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీకృష్ణ ప్లాస్టిక్స్ అనమాట. సో నేనైతే ఒక 5 కలర్స్ వరకు తీసుకున్నానండి, నేనైతే ఒక 5 కలర్స్ వరకు తీసుకున్నాను. ఖచ్చితంగా మనకి కలర్సే కదా మెయిన్ ముఖ్యం, కలర్ కేక్స్ బ్రైట్గా కనిపించడానికి కలరే మనకి యూజ్ అవుతుంది బాగా. ఆల్రెడీ రెడ్ కలర్ ఉంది, సో అందుకని చెప్పి గ్రీన్ కలర్ కూడా 1 కేజీ తీసుకున్నాను. మీ చిన్నప్పుడు ఎవరైనా బేకరీ షాప్కి వెళ్ళినప్పుడు కానీ, కేక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా జస్ట్ స్వీట్ ఐటెం కొనడానికి వెళ్ళినప్పుడు ఎంతమంది చెర్రీస్ కావాలి డాడీ అని అడిగారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో నేను అందులో ఉంటానన్నమాట, మా చెల్లి కూడా ఉంటుంది. సో డాడీ నాకు చెర్రీస్ అయితే ఖచ్చితంగా తీసుకొని అని ఫోన్లో మరీ చెప్పేవాళ్ళం అనమాట. ఇప్పుడు మనం తీసుకొని అవి డెకరేట్ చేయాల్సి వస్తుంది, వాటితోనే డెకరేట్ చేయాల్సి వస్తుంది కేక్ని. సో ఈ చెర్రీస్తో మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ని, ఏదైనా సింపుల్ బేకరీ స్టైల్ కేక్స్ అనేవి డెకరేట్ చేసుకోవచ్చు అండి. చెర్రీ ప్యాకెట్ కూడా తీసుకున్నాను, ఇది 1 కేజీయే తీసుకున్నాను, ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా అని చెప్పి. సో ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి నేను, నార్మల్గా బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ అనమాట, ఏదైనా శారీ కానీ డ్రెస్ కానీ మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇవి వచ్చేసి మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ మనకి 50 రూపీస్ పడిందండి. ఇది నేను జగదంబలోనే తీసుకున్నాను, లక్కీ షాప్ పక్కన అనుకుంటా. చాలా బాగున్నాయి, ఏదైనా డ్రెస్ మీద కానీ శారీ మీద అయితే బాగుంటాయి అనిపించింది, సో అందుకని చెప్పి తీసుకున్నాను. సో చూసారు కదండి వీడియో, ఇదనమాట నేను చేసిన షాపింగ్, బేకరీ మెటీరియల్ షాపింగ్, నార్మల్ చెప్పులు బ్యాంగిల్స్ ఇవన్నీ షాపింగ్ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.